హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గురించి తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎన్ని రకాలుగా వస్తాయి మరియు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మనకు ఏ విధంగా సోకుతాయి ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చినట్లయితే ట్రీట్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి మరియు దీని యొక్క లక్షణాలు మరియు ఈ సపట్ లోషన్ ఈ ఇన్ఫెక్షన్ ను తగ్గించడంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది మరియు దీని సైడ్ ఎఫెక్ట్స్ మరియు ఎలా అప్లై చేసుకోవాలి దీని ప్రికాషన్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి మొదటిది ఇతరుల నుండి మనకు సోకుతాయి రెండవది ఇతరుల నుండి కాకుండా మన శరీర తత్వాన్ని బట్టి వచ్చే ఇన్ఫెక్షన్స్ ఇతరుల నుండి వచ్చే ఇన్ఫెక్షన్స్ లో మొదటిది రింగ్ వామ్ ఇన్ఫెక్షన్స్ ఇది చిన్న డాట్ తో మొదలు అయి గుండ్రంగా పెరుగుతూ శరీరంలో ఎక్కడైనా వ్యాప్తి చెందుతాయి ఇది చేతులపై శరీరంపై గోళ్లపై తలపై ఎక్కడైనా ఇది రావచ్చు ఇటువంటివి ఇతరుల నుంచి మనకు వ్యాప్తి చెందవచ్చు ఇటువంటి ఇన్ఫెక్షన్స్ ఇతరుల నుంచి మనకు రావడానికి కారణాలు తెలుసుకుందాం ఎక్కువగా ట్రావెలింగ్స్ అంటే ఇతర ప్రదేశాలకు వెళ్ళే వాళ్ళు వేరే వ్యక్తుల సోప్స్ టవల్స్ షేర్ చేసుకున్నట్లయితే మరియు హాస్టల్స్ లో ఉండే వాళ్ళలో మరియు బహిరంగ ప్రదేశాలలో ఉండే టాయిలెట్స్ యూజ్ చేసినట్లయితే ఈ ఇన్ఫెక్షన్స్ ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది సెకండరీ ఇన్ఫెక్షన్స్ అంటే శరీర తత్వాన్ని బట్టి వచ్చేవి ఇవి రావడానికి కారణాలు వచ్చేసి ఎవరైతే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందో మరియు డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి గ్రస్తులలో మరియు ప్రెగ్నెన్సీ సమయంలో మరియు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవారిలో మరియు స్టెరాయిడ్ ట్యాబ్లెట్స్ వాడినట్లయితే మరియు చెమట ఎక్కువగా వచ్చే టైట్ బట్టలు వేసుకున్నట్లయితే మరియు వేడి ఉక్కపోతలో పనిచేసే వాళ్ళలో ఈ ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతాయి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ యొక్క లక్షణాలు వచ్చేసి ఇవి చిన్న డాట్తో మొదలు అయ్యి రాత్రిపూట ఎక్కువ దురదను కలిగిస్తాయి ఇలా దురద వస్తుంది అంటే ఈ ఫంగస్ అనేది వ్యాప్తి చెందుతుందని గుర్తించాలి ఈ ఇన్ఫెక్షన్స్ గుండ్రంగా ఎరుపు రంగులో కనిపిస్తూ దురదను మంటను కలగజేస్తాయి ఇటువంటి లక్షణాలు కనుక కనిపించినట్లయితే దగ్గరలోని డెర్మటాలజిస్టును సంప్రదించినట్లయితే వారు ఈ ఫంగస్ యొక్క పొట్టును పరీక్షించి ఎక్స్టర్నల్గా క్రీమ్స్ మరియు ఇంటర్నల్గా నోటి ద్వారా తీసుకునే మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది ఒకవేళ మీకు డాక్టర్ అందుబాటులో లేనట్లయితే టెంపరీగా మరియు ప్రథమ చికిత్సగా ఈ సపోర్ట్ లోషన్ ను యూజ్ చేయండి ఈ సపోర్ట్ లోషన్ అనేది ఈ ఇచ్చింగ్ను ను మరియు ఈ రింగ్ వామ్స్ను తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది ఇందులో ఉండే సాల్సిలిక్ యాసిడ్ ఈ రింగ్ వామ్స్ను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ సాల్సిలిక్ యాసిడ్ అనేది ఈ ఫంగస్ యొక్క గ్రోత్ను కంట్రోల్ చేసి స్ప్రెడ్ కాకుండా చేస్తుంది దీనిని అప్లై చేసుకునే ముందు మనకు ఎక్కడైతే ఈ ఇన్ఫెక్షన్ ఉందో అక్కడ వాటర్తో క్లీన్ చేసి ఈ లోషన్ను పొడి క్లాత్తో ఇన్ఫెక్షన్ ఉన్న ఏరియాపై అప్లై చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ డేస్ వాడినట్లయితే స్టార్టింగ్ స్టేజ్లో కనుక ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే తగ్గిపోతాయి దీని సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండకపోవచ్చు కానీ కొందరులో ఎక్కువగా మంట రావడం స్కిన్ రెడ్డిష్గా మారడం మరియు చర్మం పొడిబారిపోవడం జరగవచ్చు ఇటువంటి లక్షణాలు కనిపించినట్లయితే దీన్ని వాడడం మానివేసి దగ్గరలోని డెర్మటాలజిస్ట్ను సంప్రదించగలరు దీని యొక్క ప్రికాషన్స్ వచ్చేసి ప్రెగ్నెన్సీ లేడీస్ మరియు బ్రెస్ట్ ఫీడింగ్ అంటే పాలు మరియు చిల్డ్రన్స్ చిన్నపిల్లలు డాక్టర్ సలహా మేరకు వాడగలరు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్